హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్న పావని ఛానల్. ఇందాక మనం తోటకు వెళ్ళినాం కదా, పాలకూర, కొయ్య తోటకూర, సోయకూర చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయండి. చూడండి ఇంటి తెచ్చుకున్నాం మేము, అంటే 5-6 కట్టలు ఇవి, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడండి. కొయ్య తోటకూర అంటే ఇది ఏమవుతుంది అంటే నాకు అక్కడ నుంచి, ఎందుకంటే పొలం నుంచి డైరెక్ట్ మనం తెచ్చుకుంటే అది ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి ఎందుకంటే వాటర్ ఏం చల్లదు కదా, ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా సోయకూర, పాలకూర, ఇదిగోండి పాలకూర, ఇది సోయకూర, ఇది కొయ్య తోటకూర. తోటకూరలోనే ఇంకొక రకం కొయ్య తోటకూర, కొయ్యకూర అని కూడా అంటారు దీన్ని. సేమ్ వే నేను అంటే కొన్ని మాకు సరిపోదు కాబట్టి 4 మునక్కాయలు కూడా తెచ్చుకున్నా అక్కడ నుంచి, ఎట్టు నుంచి అవి ఎక్కువ అందట్లేవు పైకి ఉన్నాయి. అట్లనే ఒక సొరకాయ తెచ్చుకున్నాం ఫ్రెష్గా. ఈ వంకాయ తోట మీకు చూపించలేదు యాక్చువల్లీ, అక్కడ లేదు. ఈ వంకాయలు కూడా తోటలోంచి కోసుకొచ్చాను నేను, హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్ అంటే నేను చేయలేదు, అక్కడ ఒకరి వాళ్ళు ఆల్రెడీ తెప్పి మార్కెట్కి పంపిస్తారు, కొద్దిగా తీసుకొని వచ్చాను నేను. అయితే ఈసారి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకు వంకాయ, క్యారెట్, ఈ మునక్కాయలు ఇవన్నీ తోటలు చూపిస్తాను అనమాట. అప్పటికే చీకటి అవుతుంది కాబట్టి లైటింగ్ సరిగా ఉండదు కాబట్టి తీయలేదు. కానీ కొయ్య తోట కూర మాత్రం సూపర్ ఉంది. ఇవి కూడా ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తాను ఈరోజు. ఇవి ఇక్కడ చూసి నేను ఏం చేసిన అంటే, మాకు చిన్న బాల్కనీ ఉందని చెప్పిన కదా, ఆ బాల్కనీలో నేను టబ్స్ తీసుకొచ్చాను ఇంతకుముందు. ఆ టబ్స్లో కూడా ఆకుకూరలు వేసా చూడండి, ఇదిగోండి ఆకుకూరలు. ఇది ఎంత 3 డేస్ బ్యాక్ వేసా, ఇది తోటకూర మొలకలు ఇలా వచ్చినాయి. ఇదైతే పాలకూర, కొంచెం ఇది టైం పడుతుంది. ఇదేమో పుంటికూర, ఇది కూడా టైం పడుతుంది. తోటకూర అయితే మంచిగా అనిపిస్తుంది చూడండి. చిన్న టబ్ ఈ టబ్లో ఇలా వేసుకున్నా, నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, సరే మనం కూడా ఇంట్లో అక్కడ నుంచి తెచ్చిన కూరగాయలు మంచిగా ఉంటాయి, ఇట్లా ఊరు నుంచి తెచ్చినవి మంచిగా ఉంటాయి. సేమ్ అట్లనే మనము ఈ ఫ్రెష్ నీళ్ళతో పెంచుకున్న ఏవైనా నీట్గా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకున్నా. సేమ్ వేలో ఇక్కడ గంగావైల్ కూర అన్నమాట, ఇది కూడా మొలకలు వచ్చినాయి. ఇది కాలి, ఇది మెంతి కూర, ఇది మెంతి కూర. ఇట్లా ఫుల్గా నీట్గా వేసుకున్నాము, ఇలా మొలకలు వచ్చినాయి. అయితే మాకు డౌట్ ఏంటంటే ఈ కోకోపీట్ వాడడం మేము ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే, ఇగో ఈ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, చిన్న బాక్సెస్ ఫస్ట్ ఇట్లా కట్ చేసుకొని ఆల్రెడీ వీడియో చేసాం ఇది కోకోపీట్ వేసేటప్పుడు. అయితే ఇందులో వస్తుందో రాదని డౌట్తో ఇగో నేను ఈ చిన్న డబ్బాలో వేసా, వేస్తే ఇగో ఇలా వేర్లు వచ్చినాయి అన్నమాట, ఇలా వేర్లు వచ్చినాయి. డౌట్ క్లియర్ అయిపోయింది. కానీ ఇది నిన్న చూసా భయం అయింది, వస్తుందో రాదా మట్టి ఎక్కువ వేసినామేమని. ఏం పర్వాలేదు, వాటర్ పోస్తే వచ్చి. ఇంకా ఇప్పుడు వాటర్ వేయలేదు నేను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది, వాటర్ వేడిగా అయిపోతాయి కదా అట్లా అని. సో ఫ్రెండ్స్ ఇలా ఈ ఈ ఫ్రెష్ కూరని చూసి మనం అంటే మార్కెట్లో కూడా ఫ్రెష్గానే ఉంటాయి, బట్ ఏంటంటే అవి అందరూ ఇప్పుడు రైతు తీసుకొచ్చి ఇంకొకరి దగ్గర ఇంకో అట్లా చేయడం వల్ల అవి కొంచెం మనకి వాడిపోతుంది, నీళ్ళు చల్లుతారు, ఫ్రెష్గా ఉండవు అట్లా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇట్లా డైరెక్ట్గా మన ఇంట్లోనే కొంచెం పెంచుకుంటే గార్డెన్ చేద్దామని. యాక్చువల్లీ మాది చిన్న ప్లేస్, నేను మీకు బాల్కనీ చూపిస్తాను. ఇక్కడ 3 టబ్సే పడతాయి, ఇక్కడ కూడా 3 టబ్స్ అంటే ఎక్కువ రాలేదు, ప్లేస్ అంతే ఉంది మాకు, చిన్నది అన్నమాట. ఆ చిన్న దాంట్లో ఇంకా నేను దీన్ని ఇంకొకలాగా చేద్దామని ప్లాను చేసినప్పుడు చేద్దాం. సరే ఈరోజు తెచ్చిన కూరగాయలు కట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే సో ఫ్రెండ్స్ ఇదంతా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక 4-5 డేస్ ఏమొస్తుంది. మనం రేపు పొద్దున తోటకూర చేసుకుందాము. ఇది నేను కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేస్తున్నాను. నాకు నైఫ్తో ఎక్కువ అది రాదు కాబట్టి నేను సీజర్తో కట్ చేసుకుంటాను, అంటే ఇది ఫ్రెష్ ఉంది కాబట్టి. సో ఇక ఇది ఇలా కట్ చేసుకుంటున్నాను.
ఇంకా కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు, కాబట్టి మనకు అంత ఎక్కువ ఏమి అవసరం లేదు. కాబట్టి నేను ఇట్లా టబ్స్లో రాగాను చిన్న చిన్నవి. ఎమ్మటే కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫ్రెష్ ఉంటుంది కాబట్టి మనకి వండేటప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకున్నాక బాగుంటుంది. మనము అంటే ఒకే రోజు అన్నీ వేసుకోలేం కదా, ఒకరోజు ఫ్రిడ్జ్లో అయినా వేసుకోవచ్చు. కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా కూరగాయలు తీసుకురాగానే ఇలా కట్ చేసుకుంటాం మేము. సో అలా ఇది కొంచెం కట్టెలు కూడా వేసేయచ్చు, ఏం కాదు. ఈ పైది కూడా తీయాలి, ఇంకా మనకు పెద్ద వంటడం ఏం కాదు. ఇట్లా చాలా వరకు అయితే ఇదంతా కట్టెలు అన్నీ వేసేస్తారు అందరు. కానీ వేయాలంటారు, మాకు ఏమో అంతేమనిపించదన్నమాట. ఇది నేను ఏం చేసానంటే కుండలు ఉన్నాయి మా ఇంట్లో, కుండలో ఉండదు. ఎంత టేస్ట్ వస్తుందంటే ఇది చేసుకొని జొన్న రొట్టెలు చేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. రేపు మార్నింగ్ మాకు జొన్న రొట్టెలు కొయ్యి తోట కూర టిఫిన్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇలా పాలకూర కూడా కొంచెం చివర్లు అంటే ఫ్రెష్గానే కదా ఇప్పుడే తెచ్చిన కాబట్టి ఇట్లా వేసుకోండి. ఇది పప్పు వేస్తే సూపర్ ఉంటుంది, భలే టేస్ట్ వస్తుంది అన్నమాట పప్పు చేస్తే. ఇది ఇప్పుడు పప్పు చేసుకుందాం. ఇది అదేమో ఆకుకూర అనుకున్నాము బాగుంటుంది. సో ఈ విధంగా నేను ఈ పాలకూర అంతా ఇట్లా కట్ చేసుకుంటాను, తోటకూర అంతా కట్ చేసుకుంటాను. అయితే మీకు ఇంకొకటి ఏంటంటే అన్ని కూరగాయలు కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా, ఇదంతా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనం తర్వాత చెట్లకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఈ ఎక్స్ట్రా ఉన్నాయన్నీ ఒక డబ్బాలో వేసి మూత పెట్టేస్తాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం సొరకాయ వేసినా ఏది చేసినా కానీ ఈ కొంచెం కాడలన్నీ ఏమైనా సరే గీకినవి దీనికి ఇట్లా చేస్తాం కదా పిల్లర్తో, ఇది చేసినాక దీనికి అయితే వస్తుంది ఫుట్ తొక్క. ఈ తొక్క కూడా మనం ఇందులో వేసి అన్నీ వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మన చెట్లకి మనం బయట నుంచి ఎరువు తెచ్చుకునే పని ఉండదు అనమాట, డైరెక్ట్ మనకి చెట్లు దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నేను హార్వెస్ట్ చేసుకున్న తోటలోంచి తెచ్చుకున్న కూరగాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇవి వండుకొని మంచి టేస్టీతో వండుకుందాము. సో మీరు కూడా ఇలా కొయ్యి తోట కూర అయితే చాలామందికి కొంచెం అంటే దొరుకుతుంది మార్కెట్లో. తోటకూర అని రెగ్యులర్ ఇది కూడా తోటకూరలే ఇంకొక టైప్ అన్నమాట, బాగుంటుంది తెచ్చుకొని వండుకొని తినండి. ఇంట్లో కూడా ఇది వేయలేదు మనం, మొలకలేయలేదు, వేస్తాము. వేసేటప్పుడు నేను మళ్ళీ ఒకటి వేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 3 డేస్ అయింది కదా మనం బుట్టలో వేసింది, అది ఇంకా కొంచెం గ్రోత్ అయిన తర్వాత ఒక మళ్ళీ 3 డేస్ తర్వాత ఒక వీడియో తీసి చెప్పిస్తాను. అంటే అది ఎట్లా గ్రోత్ అవుతుంది ఏంటి అనేది మీకు తెలియాలని, అది కూడా కొంత ఏంటంటే చూస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. నేను కూడా కొన్ని వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. కాకపోతే మన సొంతంగా మనము పండించుకొని తినడం వల్ల అది చాలా హ్యాపీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, ప్లెజెంట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేనేమో ఇప్పుడు అక్కడ కండిషన్ బాగుంది, ఇప్పుడు ఏం చేయను, ఇప్పుడు చికెట్ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ తోటకూర వండుకొని దాంట్లో జొన్న రొట్టెలు తీసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీరు షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా కొత్త విషయాలని